ఇక ఏడవ ఖాతాగా వసూలు బిల్లు ఖాతాను కూడా తయారు చేయవచ్చు. కన్సైనర్ పుస్తకాలలో అతనికి వచ్చిన వసూలు బిల్లుల వివరాలను నమోదు చేసేందుకు ఈ ఖాతాను తయారు చేస్తాం. అడ్వాన్స్ రూపంలో కానీ, బయానా లేదా అడ్వాన్స్ రూపంలో కానీ, లేకపోతే కన్సైన్మెంట్ వ్యాపారం పూర్తయిన తర్వాత వచ్చే చివరి మొత్తం కానీ వసూలు బిల్లుల రూపంలో వచ్చినప్పుడు అది కన్సైనీ నుండి వస్తుంది కనుక అప్పుడు నమోదు చేసే పద్దు వసూలు బిల్లు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా. మనం బిల్లుల పుస్తకాల అంశాలు రాసేటప్పుడు పద్దులు ఈ పద్దును నేర్చుకొని ఉన్నాం. బిల్లు అంగీకరించి పంపినప్పుడు కర్త నుండి స్వీకర్తకు, స్వీకర్త నుండి కర్తకు జరిగే వ్యవహారాల నమోదులో మనం వసూలు బిల్లు ఖాతా డెటార్ టు స్వీకర్త ఖాతా, బిల్లు స్వీకర్త ఖాతా అని రాసి ఉన్నాం. ఇప్పుడు స్వీకర్త స్థానంలో కన్సైనీని నమోదు చేస్తాం. వసూలు బిల్లు ఖాతా డెటార్ టు కన్సైనీ ఖాతా అని రాస్తాం. అప్పుడు వసూలు బిల్లు ఖాతాలో టు కన్సైనీ ఖాతా అనే నమోదు వేస్తాం. ఈ డబ్బు సకాలంలో గడువు తేదీన అనుకున్న సమయంలో వసూలైనట్లయితే అది నగదు రూపంలో వస్తే బై నగదు ఖాతా అని, చెక్కు లేదా డ్రాఫ్ట్ రూపంలో వస్తే బై బ్యాంకు ఖాతా అని నమోదు చేయడం ద్వారా ఈ ఖాతా రద్దు అవుతుంది. ఒకవేళ గడువు తేదీన బిల్లు అనాదరణ చెందితే ఇక్కడ మళ్ళీ బై కన్సైనీ ఖాతా అని కన్సైనీ పేరునే, డెబిట్ వైపున ఉన్న కన్సైనీ పేరునే క్రెడిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది. ఇది వసూలు బిల్లు ఖాతాను తయారు చేసే విధానం. ఇంకా కన్సైనర్ పుస్తకాలలో లాభ నష్టాల ఖాతాను తయారు చేయవచ్చు, నగదు ఖాతాను తయారు చేయవచ్చు, బ్యాంకు ఖాతాను తయారు చేయవచ్చు, బీమా కంపెనీ ఖాతాను తయారు చేయవచ్చు. కానీ వీటన్నింటికి సంబంధించిన పూర్తి సమాచారం ఉండదు కనుక వాటిని తయారు చేయవలసిన అవసరం లేదు. గమనించారు కదా విద్యార్థులు, మరి మనం అభ్యాసాలు చేసినప్పుడు అభ్యాసాలలో ఇక్కడ చెప్పుకున్న అంత సమాచారాన్ని ఉపయోగించి ఎలా చేస్తుంటారో, చేయాల్సి ఉంటుందో గమనిద్దాం. ఉంటాను మరి మీ విజయలక్ష్మి మేడం.